ఏపీ కేబినెట్ భేటీలో పలు అంశాలకు ఆమోదం లభించింది. నవరత్నాలు పథకంపై ఈ ఏడాది క్యాలెండర్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించింది. కేబినెట్ ఆమోదంతో 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాల క్యాలెండర్ అమల్లోకి రానుంది. అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈబీసీ మహిళలకు 3 ఏళ్లలో 45,000 రూపాయల ఆర్థిక సాయం అందనుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు మహిళలకు ఈ పథకం వర్తించనుంది. పట్టణ ప్రాంతాల్లో టిట్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మాటిస్తే నిలబెట్టుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు మంత్రి పేర్ని నాని. 2 ఏళ్ల క్రితం ప్రజలకు ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారన్నారు. ఎస్ఈజెడ్ భూముల విషయంలో తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అందరికీ సంతోషకరమైందన్నారు. గత ప్రభుత్వం లాక్కున్న భూములను ప్రభుత్వం వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకుందని అన్నారు. రెడ్డి గారిని చూసాం మనం, ఇవాళ ఆయన మాట చెప్పాడు. 2 సంవత్సరాలు తిరక్క ముందే ఇచ్చిన మాట నిలబెట్టుకునేలాగా ఇవాళ కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. ఈ 2,180 ఎకరాలని రైతులకు వెనక్కి ఇచ్చేయటమే కాకుండా ఆ రోజున 6 గ్రామాలని ఖాళీ చేయాలని చెప్పని కూడా చెప్పడం జరిగింది. శ్రీరామపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురం, ఈ 6 గ్రామాలు శ్మశానాలు ఎన్నిటినో కూడా నోటిఫై చేసి ప్రభుత్వం లాక్కోవటం జరిగింది. ఈ గ్రామాలు ఖాళీ చేయాలని చెప్పని ప్రజలకి కంటి మీద నిద్రలేనటువంటి రాత్రుల్ని ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చంద్రబాబుతో సహా అందరూ కల్పిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 6 గ్రామాలు శ్రీరామపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురం, ఈ గ్రామాలు ఖాళీ చేయాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తూ అలాగే ఆ శ్మశానాలను కూడా వారి వారి గ్రామాలకి వెనక్కి ఇచ్చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు మంత్రి పేర్ని నాని. అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఒక తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించుకుందన్నారు. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా కీలక నిర్ణయం తీసుకోవడానికి జగన్ సిద్ధమయ్యారని నాని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్మికులతో కానీ కార్మిక సంఘాలతో కానీ పోరాటం చేస్తున్నటువంటి ప్రజా సంఘాలతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం, వారి అభిప్రాయాన్ని స్పష్టంగా వారికి తెలియజెప్పడం జరిగింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి ఈ ఫ్యాక్టరీని మూయకుండా ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలన్నీ కూడా ఎత్తి చూపుతూ ఉత్తరం రాయటం జరిగింది. ఎంపీల్ని పంపించడం జరిగింది. అలాగే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కూడా ప్రత్యామ్నాయ ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు ద్వారా ఆ ఫ్యాక్టరీని, ఉక్కు కర్మాగారాన్ని ప్రజల ఆస్తిగా ఉంచాలని చెప్పని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటానికి కూడా రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రాన్ని సుందర నందనవనంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ కోసం ప్రత్యేకంగా 2,000కు పైగా వాహనాలను కూడా అందించబోతున్నట్లు తెలిపారు. రోడ్లపై ఎక్కడా చెత్త అనేది లేకుండా మున్సిపల్ శాఖ చూసుకోవాలన్నారు. రాష్ట్రం చెత్తరహిత ఆంధ్రాగా మార్చాలని జగన్ పిలుపునిచ్చారని మంత్రి తెలిపారు. రాబోయే కొద్ది మాసాలలోపు ఆయన ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ మాసాలలోపు 3 నుంచి 6 మాసాలలోపు సుమారుగా 2,700 వెహికల్స్ని మున్సిపాలిటీలో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేయాలి. ప్రతి మున్సిపాలిటీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, అందంగా ఉండాలి. ఎక్కడా కూడా చెత్త కానీ రోడ్డు మీద మురికి కానీ కనపడకూడదు. ఇళ్లలోని చెత్త ఎవరు కూడా రోడ్డు మీద వేయకూడదు. ప్రతి ఊరు కూడా చెత్తరహిత పురపాలక సంఘంగా ఉండాలి, నగరపాలక సంస్థగా ఉండాలి. దానికి మీకు ఆదేశాలు జారీ చేస్తున్నాను.
ఈ వెహికల్స్కి ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా గడిచిన 2 మాసాల క్రితమే ఆమోదం తెలియజేయడం జరిగింది. దాన్ని తొందరలోనే అమలు చేయాలని చెప్పని, అలాగే టార్గెట్గా మున్సిపల్ ఉన్నతాధికారులకు కానీ మున్సిపల్ కమిషనర్స్ అందరికి కూడా టార్గెట్గా శానిటేషన్ని అలాగే రోడ్ల మెయింటెనెన్స్ని కూడా, ఎక్కడ గుంతలు కానీ గతులు కానీ లేనటువంటి రోడ్లుగా ఉండాలి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్ ఒక్కరోజు ఆదాయం 300 కోట్ల రూపాయలని ఆరోపించారు. అయితే ఈ విషయంలో వాస్తవం ఎంతో తనకు తెలియదని, ఈ అంశంపై ప్రజల్లో ఎక్కువగా ప్రచారం జరుగుతోందని కామెంట్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి చూసి ప్రజలు వైసీపీకి ఓటేశారని చెప్పడం అబద్దమని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అవన్నీ వైసీపీ నేతల దొంగ మాటలని ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు లేనిదే ఎన్నికల్లో ఎవరూ గెలవలేరని అన్నారు. చాలామంది డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో గెలుపొందారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారన్న జేసీ, ఆయన వైసీపీతో పోటీపడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారని అన్నారు. అక్కడ అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఈ కారణంగానే చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ ఓడిపోయిందన్నారు జేసీ. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు గుప్పించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఏపీలో టీడీపీ భూస్థాపితం అవుతుందని గతంలోనే చెప్పానని కేఏ పాల్ అన్నారు. ఇప్పటికైనా ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. టీడీపీని విడిచిపెట్టి చంద్రబాబు రాజీనామా చేయాలని కేఏ పాల్ అన్నారు. చనిపోయే ముందు దేవుణ్ణి క్షమాపణ అడిగి, యేసు ప్రభువుని క్షమాపణ అడిగి, క్రైస్తవులకు క్షమాపణ చెప్పి, నాకు క్షమాపణ చెప్పి, ఎన్ని కుట్రలు చేశారండి 2014 నుంచి 2019 వరకు? నోరిప్పి మాట్లాడానా? ఊరుకున్నా. చివరికి 2018 నవంబర్లో చెప్పాను, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయండి అని. 2019 జనవరి ఫిబ్రవరి మార్చిలో చెప్పాను, తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం చేయండి. వర్ల రామయ్యతో లాస్ట్ మంత్ నేను మాట్లాడా, వార్నింగ్ ఇచ్చా. వర్ల రామయ్య గారు, మీలాంటి వారు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తే దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది. ఎవరైనా సరే శాంతి కావాలన్నవారు, క్రీస్తు పేరుని కాపాడదాం అన్నవారు, క్రైస్తవత్వం మధ్య హిందువుల మధ్య చిచ్చు పెట్టకుండా శాంతిగా ఉందామన్నవారు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారినైనా టీడీపీని విడిచిపెట్టాలి, లేదా మీరైనా తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టండి. నేను ప్రజాశాంతి పార్టీని మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్దాం. గాడ్ బ్లెస్ యూ. ఇది ప్రతి ఒక్క తెలుగువారు కూడా చూడాలి. శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి తనదైన శైలిలో విమర్శించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ స్వామీజీని అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. స్వామీజీ భోగాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన పోలీసులు భక్షకులుగా తయారైపోయారు, రక్షక భటులు కాదు, వాళ్లే భక్షించే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి, మీ మీద వ్యవస్థ మీద గౌరవం ఏముంటుంది? ఎందుకు గౌరవం ఇవ్వాలి మీకు? చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత మీరు కూడా పోలీసులు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చట్టాన్ని గౌరవించి చట్టాన్ని అమలు చేసినంత వరకే మీరు పోలీసులు. చట్టాన్ని మీ చేతల్లో తీసుకుంటే మిమ్మల్ని ఎట్ట కంట్రోల్ చేయాలని చేసే బాధ్యత పౌరులకు ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఎంతమంది చెప్తారా? డీజీ అంటాడు బ్రహ్మాండంగా జరిగిందంట. ఈ డీజీ ఎక్కడికి పోతాడు తెలుసా? శారదాపీఠానికి పోతాడు. ఎందుకు? అక్కడికి పోతేనే వీళ్ళందరికీ ఇది, ఆ దొంగస్వామి దగ్గరికి. ఇంకొక ఆయన మొన్న ఒక ఆయన ఆర్టీసీకి ఇచ్చారు, ఆ దొంగస్వామి దగ్గరికి ఆయన కూడా పోతాడు. కానుకలన్నీ సమర్పించాలి కదా. నిన్న ఒక ఈవోని సస్పెండ్ చేశారు ఇక్కడ దుర్గమ్మ గుడి, ఆయన కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏమండి, ముఖ్యమంత్రి సిగ్గుందా నీకు, బుద్ధి ఉందా నీకు? అడుగుతున్న క్వశ్చన్. ఒక నువ్వు ఊడిగం చేయడానికి ఒక స్వామిని అడ్డం పెట్టుకొని, ఆ స్వామి కూడా దొంగస్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటే, నిన్ను ప్రజలందరినీ మోసం చేస్తూ ఎవడు తప్పు చేసినా అక్కడికి పోయి కానుకలు సమర్పిస్తే ఆయన భోగాల కోసరం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు? ఆ మాస్క్ని తీసుకొచ్చాను.
ఎన్ని గట్స్ ఉండాలి ఏసీబీలో రెడీ అయిన వ్యక్తి ఆ స్వామి దగ్గరికి పోతే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఎండార్స్ చేస్తే ఇంకేముందండి రాష్ట్రంలో? యు ఆన్సర్. నువ్వు పోయావు నీ డీజీ పోతాడు, నువ్వు పోయావు ఐపీఎస్ ఆఫీసర్లు పోతారు. ఇది చీకటి రాజ్యం, చీకటి పాలన. ఇవన్నీ అడగకుండా ఉంటే ఏమవుతుందండి? విజయవాడ ఇంద్రకీలాద్రిపై 16 మంది సిబ్బంది సస్పెండ్ అయ్యారు. 5 రోజుల పాటు కొనసాగిన అవినీతి నిరోధక శాఖ తనిఖీల్లో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఏసీబీ విచారణలో దుర్గగుడిలో జరుగుతున్న లోపాలు బయటపడ్డాయి. ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మొత్తం 16 మందిపై వేటు పడింది. దుర్గగుడి ఈవో సురేష్ బాబు సహా 6 సూపరింటెండెంట్లు, 9 గుమాస్తాలపై సస్పెన్షన్ వేటు పడింది. ఆలయంలో లడ్డూ ప్రసాదాలు, టికెట్లు, చీరల కౌంటర్లు, టోల్గేట్, కేశఖండనశాల, ప్రొవిజన్ స్టోర్, ఇంజనీరింగ్ విభాగాల్లో అవకతవకలు జరిగినట్లు ఏసీబీ నివేదికలో వెల్లడైంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ మద్దతుదారులుగా గెలిచిన సర్పంచ్లను సత్కరించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రూరల్ నియోజకవర్గం గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలిపారు. వారందరినీ శాలువా కప్పి సన్మానించారు. ఇది పూర్తిగా ప్రజా విజయమన్నారు. ఇంత భారీ స్థాయిలో వైసీపీ మద్దతుదారులు విజయం సాధిస్తే టీడీపీ దొంగలెక్కలు చెబుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు వచ్చాయన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. నాడు నేడు కార్యక్రమంతో అన్ని పాఠశాలల్లో పూర్తి మార్పులు చేశామన్నారు. రాబోయే 2 రెండవ దశ నాడు నేడు కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరి ఈరోజు ప్రస్ఫుటంగా కనబడుతున్నటువంటి అభివృద్ధి ఈ యొక్క మార్పులు, మౌలిక వసతుల్లో మార్పులు, అట్లాగే ఈ యొక్క పుస్తకాలు కానివ్వండి, ఈ యొక్క జగనన్న విద్యా కానుక కానివ్వండి, జగనన్న గోరుముద్దలు కానివ్వండి, ఈ యొక్క మరి అమ్మఒడి కార్యక్రమం, ప్రధానంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, వీటి ద్వారా ముఖ్యంగా తల్లులకు, మహిళా తల్లులకు ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఒక భరోసా, మా పిల్లల్ని బడికి పంపించవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళని ఏ విధంగా మార్పు చేసిందో వారు చూశారు కాబట్టి వారి యొక్క ఆలోచనకు రావడం జరిగింది అనే సంగతి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ పోయినా కూడా ఈ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామంలో పోయినా కూడా ఈ స్కూల్లో ఈ రాబోయే 2 కూడా ఈ 2వ ఫేజ్ను మరి 1 నుంచి టేకప్ చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈ 45,000 పరిస్థితులకు స్కూళ్ళు ఏవైతున్నాయో అన్నింటినీ సమూలంగా మార్పు చేసే దిశలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఎంతో చిత్తశుద్ధితోటి, ఎంతో మరి ఈరోజు బాధ్యతతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని రెగ్యులర్గా రివ్యూ చేస్తున్న మరి పరిస్థితులు ఇప్పటికీ 27 బాధ్యులకు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం మీద అలోన్ మరి రివ్యూ చేయడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తాం.